Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Narasapuram YCP MP Abhyardi Ayanena ఏపీలో వచ్చే ఎన్నికలలో ఆసక్తిని కలిగించే పార్లమెంట్ నియోజకవర్గాలలో ఖచ్చితంగా నరసాపురం ఉంటుంది. మామూలుగానే రాజకీయ చైతన్యం కలిగిన ఈ సీటు ఈసారి మరింత ప్రతిష్టాత్మకం కానుంది. దానికి కారణం ఇక్కడ 2019 ఎన్నికలలో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచిన రఘురామకృష్ణంరాజు 6 నెలల వ్యవధిలోనే రెబల్గా మారారు. జగన్కి ఎదురు తిరిగి ఢిల్లీలో రచ్చబండ మీటింగ్స్ పెట్టి రచరచ చేస్తున్నారు. జగన్ మాజీ సీఎం కావాలని రఘురామ గట్టిగా తపిస్తున్నారు. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్తో ఆయన సన్నిహితంగా ఉంటున్నారు. ఆ మధ్య ఢిల్లీలో చంద్రబాబును కలిసి మరీ వచ్చారు. జగన్ మీద డైలీ రాజకీయ విమర్శలు గుప్పించే రఘురామ విషయంలో జగన్ చాలా పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. 600 అయినా ఆయన్ని ఓడించి తీరాలని సంకల్పించారని అంటున్నారు. రఘురామ నియోజకవర్గంలో ఇప్పటికే ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడు రామరాజుని నియమించిన జగన్ వారితోనే అక్కడ పార్టీ వ్యవహారాలను నడిపిస్తున్నారు. గోకరాజు ఫ్యామిలీకి మంచి పరిచయాలు పలుకుబడి ఉన్నాయి. 2014 ఎన్నికలలో బీజేపీ టీడీపీ పొత్తుల ఈ సీటు నుంచి గోకరాజు గంగరాజు గెలిచారు. 2019 నాటికి ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక 2024 నాటికి గంగరాజు కుమారుడు రామరాజుకు వైసీపీ టికెట్ ఇస్తారని అంటున్నారు. ఇక్కడ కాపులకు కూడా టికెట్ ఇవ్వాలని ఒక ప్రతిపాదన ఉన్నప్పటికీ క్షత్రియ స్థావరమైన ఈ సీటు నుంచి వారినే నిలబెడితేనే మంచి ఫలితాలు వస్తాయని వైసీపీ ఆలోచిస్తోందట. కాగా తాజాగా గోకరాజు గంగరాజు మనవడు ఆదిత్యవర్మ వివాహ రిసెప్షన్కి జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న క్షత్రియ సామాజిక వర్గం నేతలందరితో ఆయన కలుపుగోలుగా వ్యవహరించారు. జగన్ని గోకరాజు ఫ్యామిలీ బాగా రిసీవ్ చేసుకుంది. దాంతో జగన్ ఆయన ఫ్యామిలీకే టికెట్ ఇస్తారని అంటున్నారు. అంగబలం అర్ధబలం దండిగా ఉన్న గోకరాజు కుటుంబం బరిలో ఉంటే వైసీపీ దన్నుతో మరోసారి నరసాపురం సీటుని గెలుచుకోవాలని జగన్ స్కెచ్ గీస్తున్నారు. ఇదిలా ఉంటే నరసాపురం నుంచి రఘురామకృష్ణంరాజు టీడీపీ జనసేనల ఉమ్మడి అభ్యర్థిగా నిలబడాలని చూస్తున్నారు. అందుకే ఇద్దరు అధినేతలతోనూ ఆయన మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక జనసేన సొంతంగా పోటీ చేయాలనుకుంటే మాత్రం పవన్ సోదరుడు నాగబాబు మరోసారి నరసాపురం నుంచి ఎంపీగా రంగులోకి దిగుతారని అంటున్నారు. రఘురామకు టీడీపీ నుంచి టికెట్ దక్కుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఎలా ఉన్నా నరసాపురంలో మాత్రం మరోసారి వైసీపీ జెండా ఎగరేయాల్సిందే అని జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు.